శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 25 జులై 2020 శనివారం మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు, దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజు. అయితే వ్యయస్థానముందు ఉన్నటువంటి కుజుడు, చతుర్థ కేంద్రముందు ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం, భాగ్యముందు ఉన్నటువంటి గురుడు ప్రధానమైనటువంటి ఫలితాలను తెలియజేస్తున్నాయి. ఖర్చులు అధికమవుతాయి కానీ మనస్సంకల్పం నెరవేరుతుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంత యోగదాయకంగా ఉంటాయి. దూర ప్రాంతాలకు మాత్రం ప్రయాణానికి అసలు మంచిది కాదు. అయితే భరణి నక్షత్ర జాతకులకు మాత్రం చాలా యోగదాయకమైనటువంటి రోజు. ప్రతి విషయంలోనూ కూడా ఆలోచన అవసరం. వ్యక్తిగత నిర్ణయాలకే విలువివ్వడం మంచిది. ఇతరు వ్యక్తుల మీద ఆధారపడి గుడ్డిగా నమ్మి పనులు చేయవద్దు. ఇరుకును పడేటువంటి ప్రమాదం ఉంది. జాగ్రత్త నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి జన్మస్థానమందు ఉన్నటువంటి శుక్రుడు, లాభమందు ఉన్నటువంటి కుజుడు, తృతీయమందు ఉన్నటువంటి రవి ప్రధానమైనటువంటి ఫలితాలు. ఓ రకంగా ఈరోజు అనుకూలమైనటువంటి రోజు. తృతీయ రవి పరాక్రమ స్థానంలో ఉన్నారు. ఎటువంటి సమస్య వచ్చినా రొమ్ము విరుచుకుని నిలబడేటువంటి ధైర్యం, ఎలాంటి సమస్యనైనా సరే మీరు సాధించగలుగుతారు. వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల్లో కొంత జాగ్రత్త వహిస్తే ఎటువంటి సమస్యనైనా సరే మీకు తిరుగులేదు. మీ వాక్కును మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. సెల్ఫ్ డ్రైవింగ్ని కొద్దిగా అవాయిడ్ చేయండి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది. లాభమందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం అనుకూలమైనటువంటి దిశగా మీ మానసికమైనటువంటి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తదుపరి మిథునరాశి. మిథునరాశి వారికి ఈరోజు కొంత సామాన్యమైనటువంటి రోజు. ఆరుద్ర నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కొనేటువంటి పరిస్థితి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో వ్యతిరేకతలు కనపడుతున్నాయి. వాక్కు గబుక్కును, మీ మాటలు గబుక్కును నోట్లోంచి జారి ఎదుటి వ్యక్తులకి బాణాల్లో గుచ్చుకుంటాయి. తగ్గి మాట్లాడడం చాలా మంచిది. ప్రతి విషయంలోనూ కూడా ఆలోచన చాలా అవసరం. సందిగ్ధావస్థలో ఉన్నటువంటి నిర్ణయాలను వాయిదా వేసుకోండి. అటు ఇటు కాకుండా నిర్ణయం తీసుకోవడం వల్ల ముందుకు వెళ్ళదు సరికదా. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు నష్టపడేటువంటి ప్రమాదం ఉంది. దూర ప్రాంతాలకు ప్రయాణించడానికి వాయిదా వేసుకోండి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తలు వహించండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కొంత యోగదాయకంగా ఉంది. ఆశ్లేష పుష్యమి నక్షత్ర జాతకులకి కొంత యోగదాయకమైనటువంటి పరిస్థితి అనే చెప్పాలి. ఏదేమైనా తృతీయమందు ఉన్నటువంటి చంద్రుడు, జన్మమందు ఉన్నటువంటి రవి, ఖర్చులు అధికమవుతాయి. మీ ఆలోచనలు మాత్రం చిన్నగా ఆలోచిస్తే అది చాలా పెద్ద దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయలేదు సరికదా. అనవసరంగా ఇరుకున పడేటువంటి ప్రమాదం కనపడుతోంది. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వ్యవహారంలోనూ కూడా అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చకండి. కన్న తల్లిదండ్రులైనా సరే సలహా ఇవ్వడం మానుకోండి. ప్రతి విషయంలోనూ కూడా ఎదుటి వ్యక్తుల యొక్క మాటకు విలువ ఇచ్చి తగ్గి ఉండడం చాలా మంచిది. ఆలోచించే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ధనమందు చంద్రుడు, కొంత యోగదాయకమైనటువంటి పరిస్థితి. పంచమంలో ఉన్నటువంటి గురుని యొక్క యోగదాయకమైనటువంటి పరిస్థితి. షష్ఠమంలో ఉన్నటువంటి శనీశ్వరుడు, లాభమందు ఉన్నటువంటి రాహువు. అయితే అష్టమంలో ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం కొంత సామాన్యంగా ఉంది. పుబ్బా నక్షత్ర జాతకులకు మాత్రం చాలా బాగుంది ఈరోజు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఎదుటి వ్యక్తులు తిట్టి మరీ జయిస్తారు. అదేవిధంగా మనస్సు గెలుచుకోగలుగుతారు. ధనమందు ఉన్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం, ధనం ఎంత వస్తుందో ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు చేయండి. అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చడం మంచిది కాదు. వాక్ స్థానమందు ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి, అతి మంచితనంతో డబ్బులు పోగొట్టుకునేటువంటి ప్రమాదం కనబడుతోంది. సెల్ఫ్ డ్రైవింగ్ వాయిదా వేసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ అసలు చేయవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.
తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు జన్మముందు ఉన్నటువంటి చంద్రుడు, చతుర్థమందు ఉన్నటువంటి గురుడు, పంచమంలో ఉన్నటువంటి శనేశ్వరుడు, లాభమందు రవి, రాజ్యమందు రాహువు, ఏడులో ఉన్నటువంటి కుజుని బాగా వ్యతిరేకంగా ఉన్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ అసలు చేయొద్దు. భార్యాభర్తల మధ్యన ప్రతి చిన్న విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాదోపవాదాలు పెట్టుకోవద్దు. ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా అభివృద్ధి రాబోతోంది, ఇప్పుడు ఎంత తగ్గి ఉంటే మీకు అంత మంచిది. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు చేసుకోండి. తొందరపడవద్దు. సెల్ఫ్ డ్రైవింగ్ అసలు చేయవద్దు. తల్లిదండ్రుల విషయంలో కానీ, అదేవిధంగా వ్యాపార వ్యవహారాల్లో కానీ అంచనాలను మించి ఖర్చు అయిపోతాయి. తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి మంచి సమయం కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి యోగదాయకంగా ఉంది. అయితే స్వాతి నక్షత్ర జాతకులకు మాత్రం పూర్తి వ్యతిరేకం. అనుకూలమైనటువంటి పరిస్థితులు బాగున్నప్పటికీ కూడా స్వాతి వాళ్ళకి వ్యతిరేకంగా అడుగులు పడతాయి. జాగ్రత్త వహిస్తే సమస్య తీరిపోతుంది. రాజ్యమందు రవి యోగదాయకంగా ఉన్నారు. అయితే చతుర్థ కేంద్రం ముందు ఉన్నటువంటి శనేశ్వరుడికి రవిదృష్టి పొందడం, కొంత వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో మిమ్మల్ని నమ్మి లేదా మీరు నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ ఇన్వెస్ట్ చేయడం కానీ లేదా మిమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్ చేయడం కానీ ఇటువంటి వ్యవహారాలు జరిగినందువల్ల కొంత అసంతృప్తికి లోనై మాట పడేటువంటి ప్రమాదం ఉంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించండి. వాదోపవాదాలు పెట్టుకోకండి. తొందరలో ఇంకా మంచి రోజులున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. ష్యూరిటీ సంతకాలు పెట్టవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి యోగదాయకంగా ఉంది. లాభమందు ఉన్నటువంటి చంద్రుడు యోగిస్తున్నారు. ఏమాత్రం అధైర్యపడవలసినటువంటి పని లేదు. అయితే అష్టమంలో ఉన్నటువంటి రాహు ఈ స్థితి వల్ల ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనమందు ఉన్న గురుడు, తృతీయమందు ఉన్న శనేశ్వరుడు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు. ఎటువంటి పనులైనా సరే మీరు దూసుకు వెళ్తారు. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వహించాలి. కొద్దిగా తగ్గి మాట్లాడడం మీకు చాలా మంచిది. అండ్ అడిగి ఉన్న చోటే అభివృద్ధి కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. తొందరపడవద్దు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు వాయిదా వేసుకోండి. వాహనం నడిపే ముందు చాలా కాన్సన్ట్రేషన్గా ఉండాలి. కుటుంబ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమమైనటువంటి పరిస్థితి. అయితే ధనుసు రాశి వారికి రాజ్యస్థానమందు ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు చాలా యోగదాయకం. ఏదో రూపంలో ధనం చేతికి అందుతుంది. చేతికి అందినంతసేపు పట్టదు, ఖర్చు అయిపోతుంది. మనసుకి విరక్తి కలుగుతుంది. అనవసరంగా వాహనం పాడవుతుంది. తల్లి ఆరోగ్యం విషయంలో తెలియని ఆందోళన. మీ దగ్గర పనిచేసే వాళ్ళు నేను మానేస్తానంటారు. ఇటువంటి చికాకులన్నీ కూడా కలుగుతాయి. దానివల్ల ఇరిటేషన్ పెరిగిపోతూ ఉంటుంది. ఎదుటి వ్యక్తులతో మాట్లాడాలంటే చికాకు. ఏంటి పరిస్థితి అని మిమ్మల్ని మీరే నిందించుకుంటారు. దీనికి అంతటికీ పరిష్కారం లభించాలంటే మౌనమే చాలా మంచిది. ఎంత తగ్గి ఆలోచిస్తే అంత మంచిది. అవసరమైతే ఎదుటి వ్యక్తుల యొక్క సలహా తీసుకుని ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కొంతవరకు యోగదాయకమైనటువంటి పరిస్థితి. అయితే భాగ్యమందు ఉన్నటువంటి చంద్రుడు, జన్మమందు ఉన్నటువంటి శనేశ్వరుడు, ఖర్చులు అధికమవుతాయి. మీ అంచనాలను మించిపోతాయి. అయితే అదే స్థానంలో ఇరిటేషన్ కూడా ఇవాళ చాలా ఎక్కువ అవుతుంది. ఏంటి గతంలో నా వల్ల ఎంతమంది మేలు పడ్డారు, నాకు సహాయమని నేను అర్థించినప్పుడు కూడా నాకు ఎవరు సహాయం చేయట్లేదే అని మిమ్మల్ని మీరు తిట్టుకుంటారు. తొందరలో అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కొంత జాగ్రత్తలు వహిస్తే మంచిది. పరాక్రమ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క యోగం చాలా బాగుంది. ప్రతి విషయంలోనూ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అతి సామాన్యమైనటువంటి రోజు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమంలో ఉన్నటువంటి చంద్రుడు శతభిష నక్షత్ర జాతకులకి పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి సాయంత్రం నుంచి వ్యతిరేకంగా ఉంటుంది. సాయంత్రం లోపల ముఖ్యమైనటువంటి పనులు చూసుకోండి. ధనిష్ట వాళ్ళకి మాత్రం యోగదాయకంగానే ఉంది. శుభవార్తలు తెలుస్తాయి. ఉద్యోగస్తులకి మంచి రోజులు రాబోతున్నాయి.
అయితే ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త ఉండాలి, తగ్గి మాట్లాడటం నేర్చుకోవాలి. వాక్స్థానం ముందు ఉన్నటువంటి కుజన ప్రభావం, మొహమాటంతో పనులు ఒప్పుకుంటారు, పూర్తి చేయలేక ఎదుటి వ్యక్తులతో మానవసరంగా మాట పడవలసినటువంటి పరిస్థితి. పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహువు యొక్క స్థితి, అనవసరంగా ఎదుటి వ్యక్తులు నమ్మి మోసపోవడం, డబ్బులు పెట్టడం, దాని నుంచి మీరు విముక్తి కాలేకపోవడం, అనవసరంగా ఎవరికో కష్టంలో ఉన్నారంటే వాళ్ళకి ఇప్పించడం, దానివల్ల కూడా మీరు అనవసరమైనటువంటి సమస్యలు కొని తెచ్చుకోవడం, ఇటువంటివి జరిగే ప్రమాదం ఉంది. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కొంత యోగదాయకమైనటువంటి పరిస్థితి. 7వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు యోగదాయకంగానే ఉన్నారు. అయితే జన్మ ముందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం, చంద్రుని యొక్క దృష్టి పడడం వల్ల కొంత అనుకూలంగా పనులు పడతాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు యోగ చాలా ఉంది, అనుకూలమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. సాయంత్రం వేళ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, కమిట్మెంట్ ఇవ్వకండి. చేతిలో ఏదైనా సరే ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కానీ వ్యవహార సంబంధమైనటువంటి నా అనవసరంగా మొహమాటానికి ఈ పని పూర్తి చేసి పెట్టమంటే ఒప్పుకుంటారు, దాని గురించి తిరగలేక తిరుగుతారు, అవతల వ్యక్తులు దొరకరు, అనవసరమైనటువంటి వ్యవహారాల్లో వేలు పెట్టాను అని మిమ్మల్ని మీరు నిందించుకునేటువంటి పరిస్థితి రాణించుకోకండి. తప్పించక నొప్పించక తానవ్వక అనేటువంటి సామెతనుగా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా జాగ్రత్త, వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.